हाय गाइस अदे विधंगा नेक्स्ट वन चूद्दाम इप्पुडु मनकु सेकंड फंक्शन एफ ऑफ एक्स इज इक्वल टू टैन टू एक्स अन्नमाट ओके सो चूडंडि आंसर गिवेन फंक्शन एम इच्चाडु एफ ऑफ एक्स इज इक्वल टू टैन टू एक्स अन्नमाट इप्पुडु मनकु दीनिकि डेरिवेटिव अनेदि फाइंड आउट चेयाल्सि उंटुंदि अन्नमाट अंटे एम लेदु एफ डैश ఆఫ్ ఎక్స్ అన్నమాట ఓకే సో లేదంటే మనకు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ 2x అని కూడా చెప్పొచ్చు అన్నమాట దీని వాల్యూ ఎంత ఎంత అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇది అన్నమాట ఇక్కడ చూడండి అది కూడా మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇచ్చిండే దాన్ని f(x) అనుకున్నాం టాన్ 2x ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా మనం ఈ విధంగా ఫార్ములా ఉందంటే మనకు f'(x) = లిమిట్ h టెండ్స్ టు 0 f(x) + h - f(x) / h అన్నమాట దీని అనేది ఇక్కడ మనము అప్లై చేసేద్దాం ఓకే సో చాలా ఈజీ చూడండి ఇవి ఓకే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది అంటే ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ఉందన్నమాట ఇక్కడ అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఓకే సో ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నారు అనుకోండి ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలన్నమాట అంటే ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది చెప్పండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 2 ఇంటూ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలన్నమాట అంతే ఎక్స్ ప్లస్ హెచ్ ఇది అన్నమాట ఓకే సో 2తో ఇంటూ చేసేయండి మనకు అప్పుడు సో ట్యాన్ 2x ప్లస్ అదేవిధంగా 2h అనమాట లోపల పంపించినట్టయితే ఈ విధంగా ఇది అనమాట ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అదేవిధంగా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే డివైడెడ్ బై హెచ్ ఇదంతా అప్లై చేసేద్దాం చూడండి అప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ట్యాన్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ట్యాన్ 2x డివైడెడ్ బై హెచ్ అనమాట ఈ విధంగా అయితే అయిపోతుంది మనకు తెలుసు కదా ట్యాన్ థీటా అంటే ఏంటి మనకు సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా సో ఇది అనేది నేను ఇక్కడ అప్లై చేస్తాను అనమాట రెండింటికి అప్లై చేస్తాను ఇక్కడ ఇక్కడ ఓకేనా సో ట్యాన్ థీటా అనమాట ఇదంతా టోటల్ 2ని లోపల ఇంటూ చేసేసుకుందాము సో అప్పుడు మనకు ఇక్కడ 2 ఇక్కడ 2 అయితే వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాన్ థీటా ఫార్ములా అప్లై చేద్దాం సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా సో కాబట్టి లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ సైన్ థీటా కదా సో సైన్ 2x ప్లస్ 2h డివైడెడ్ బై కాస్ థీటా అంటే కాస్ 2x ప్లస్ 2h ఓకే అదేవిధంగా మైనస్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా అప్లై చేద్దాం సైన్ 2x డివైడెడ్ బై కాస్ 2x అయితే అయిపోతుంది ఇక్కడ థీటా అంటే 2x ఇక్కడ 2x ప్లస్ 2h అంతే అనమాట అంతే ఏం లేదు ఇది అయితే అప్లై చేద్దాం హోల్ డివైడెడ్ బై హెచ్ ఉంది కాబట్టి హెచ్ అనమాట ఇది సో ఇక్కడ మనం ఎల్సీఎం తీద్దాం ఇక్కడ మనకు ఇలా రెండు ఉంది కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాజ్ 2x అనేది మన ఇక్కడ ఎల్సీఎం అయితే అయిపోతుంది అనమాట కాజ్ 2x ఇంటూ కాజ్ 2x ప్లస్ 2h అనేది ఎల్సీఎం అయిపోద్ది సో కాబట్టి ఇక్కడ పైన చూసి కింద చూసినట్టయితే మనకు కాజ్ 2x ప్లస్ 2h అనేది ఉందన్నమాట మనకి ఏం లేదు ఇది అనేది లేదు ఇది అనేది లేదు కాబట్టి పైన అనేది పైనతో ఇంటూ చేయాలన్నమాట కాజ్ 2x అనేది ఓకే టోటల్ ఎల్సీఎం తీసింటే దాంట్లో మనకి ఇక్కడ ఏదైతే లేదో ఎల్సీఎం తీసుకుంటే దాంట్లో అది మనకు పైన అనేది ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఇక్కడ కదా ఏం లేదు ఎల్సీఎం తీస్తున్నాం అనమాట అది సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే సో డివైడెడ్ బై కాజ్ 2x ఇంటూ కాజ్ 2x ప్లస్ 2h అనేది ఎల్సీఎం తీసినట్టయితే మనకు సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాజ్ 2x ఓకే మైనస్ సైన్ 2x ఇంటూ ఇక్కడ మనం చూసినట్టయితే కాజ్ 2x ఉంది ఇది లేదు కాబట్టి పైన అయితే ఇంటూ అవుతుంది అనమాట కాజ్ ఆఫ్ 2x ప్లస్ 2h అనమాట ఇంకా హోల్ డివైడెడ్ బై హెచ్ అది ఓకే సో ఇప్పుడు మనకి ఇదంతా మనము కింద దింపేసుకుందాం దీన్ని ఓకే సో ఇదంతా మనకు కింద అంతా ఇంటూ చేయొచ్చు అనమాట కింది తెచ్చుకుంటున్నాను అప్పుడు మనకు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఇదంతా అలాగే ఉంటుంది పైన ఓకే కింద చూసినట్టయితే ఇంకా హెచ్తో ఇంటూ అవుతుంది హెచ్ ఇంటూ కాజ్ 2x ఇంటూ కాజ్ ఆఫ్ 2x ప్లస్ 2h అనమాట ఇక్కడ చూసినట్టయితే ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఓకే సో చూడండి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట ఓకే ఈ ఫార్ములాస్ అన్నీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనమాట మనకు మ్యాథ్స్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే అక్కడ చదువుకుని ఉంటారనమాట మీరు ఓకే ఇవన్నీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములే అనమాట అది సో ఇక్కడ అనేది అప్లై చేసినట్టయితే మనం ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడ ఏ అంటే ఇది బి అంటే ఇది 2x ఓకే ఈ ఫార్ములా అప్లై చేద్దాం అప్పుడు మనకు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ 2x ప్లస్ 2h మైనస్ బి అంటే మనకు 2x అనమాట ఓకే అది సో ఇంకా డివైడెడ్ బై హెచ్ ఇంటూ కాజ్ 2x ఇంటూ కాజ్ ఆఫ్ 2x ప్లస్ 2h అలాగే ఉండిపోతుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ 2h ఉంటుంది ఇక్కడ సో అదే రాస్తున్నాను చూడండి లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ 2h డివైడెడ్ బై హెచ్ ఇంటూ కాజ్ 2x ఇంటూ కాజ్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇక్కడ చూసినట్టయితే ఇంకా లిమిట్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇదంతా ఒక టైప్గా రాస్తాను ఇదంతా సపరేట్ రాస్తాను లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ 2h డివైడెడ్ బై హెచ్ అనమాట ఇక్కడ మనం ఫార్మ్
ఓకేనా. సో ఇదంతా నేను ఒక ఇక్కడ మనకు ఫార్ములా అప్లై చేయడానికి వస్తుంది కాబట్టి ఇదంతా నేను సపరేట్గా రాస్తాను అనమాట. ఓకే లిమిట్ అనేది మరి దీనికంతా లిమిట్ సపరేట్ రాస్తాను అనమాట. చూడండి అప్పుడు మనకు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో సైన్ టూ హెచ్ డివైడెడ్ బై హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో వన్ డివైడెడ్ బై కాజ్ టూ ఎక్స్ ఇంటూ కాజ్ టూ ఎక్స్ ప్లస్ టూ హెచ్ అనమాట. ఈ విధంగా అనేది అప్లై చేసుకుంటాను అనమాట, సపరేట్ సపరేట్గా చేస్తాను అనమాట. ఓకే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ కేఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఓకే సో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉండాలి. ఓకే ఈ విధంగా ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు సైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంతైతే ఉంటుందో కాన్స్టాంట్ అంత అనమాట వాల్యూ, ఇది ఫార్ములా అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ అంతా అప్లై చేసినట్టయితే ఇక్కడ మనకు టూ అనేది అవుతుంది అనమాట. ఓకే సో టూ అంటే ఏంటి, మనకు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో సైన్ టూ హెచ్ డివైడెడ్ బై హెచ్ వాల్యూ ఎంత అంటే టూ అనమాట. ఓకే టూ ఇంటూ ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ. ఇకపోతే ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేసేద్దాం. ఒక్కసారి మీరు లిమిట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఈ విధంగా రాయకూడదు అనమాట. లిమిట్ అప్లై చేస్తే ఇంకా లిమిట్ అనేది వెళ్ళిపోద్ది, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, అర్థమైంది. సో ఇక్కడ కూడా లిమిట్ అనేది అప్లై చేద్దాం. హెచ్ ఉన్న చోటలే జీరో పెట్టేయాలి, అంతే ఏం లేదు. హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే సో ఇక్కడ మనము జీరో అయితే పెట్టేస్తాం. ఇంకా టూ ఇంటూ జీరో అంటే జీరోనే అయిపోద్ది అనమాట. ఓకే అది సో వన్ డివైడెడ్ బై కూర్చోండి, దీని వాల్యూ టూ ఇంటూ వన్ డివైడెడ్ బై కాజ్ టూ ఎక్స్ ఇంటూ కాజ్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ జీరో అయితే అయిపోయింది. టూ ఎక్స్ ప్లస్ జీరో అన్న టూ ఎక్స్. సో టూ ఇంటూ వన్ డివైడెడ్ బై కాజ్ టూ ఎక్స్ ఇంటూ కాజ్ టూ ఎక్స్. కాజ్ టూ ఎక్స్ ఇంటూ కాజ్ టూ ఎక్స్ అంటే కాజ్ స్క్వేర్ టూ ఎక్స్ అంతే కదా. ఏ ఇంటూ ఏ అంటే ఏంటి మనకు ఏ స్క్వేర్. అదేవిధంగా కాజ్ టూ ఎక్స్ ఇంటూ కాజ్ టూ ఎక్స్ అంటే ఏంటి మనకు ఏమవుతుంది మనకు కాజ్ స్క్వేర్ టూ ఎక్స్ అనమాట. కాజ్ స్క్వేర్ టూ ఎక్స్, టూ ఇంటూ వన్ బై కాజ్ స్క్వేర్ టూ ఎక్స్. మనకు తెలుసు కదా వన్ బై కాజ్ అంటే ఏంటి మనకు, చెప్పండి. వన్ బై కాజ్ థీటా అంటే ఏంటి మనకు, సీకెన్ థీటాకి ఈక్వల్. సో కాబట్టి వన్ బై కాజ్ స్క్వేర్ టూ ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనకు సీకెంట్ స్క్వేర్ టూ ఎక్స్గా రాయొచ్చు అనమాట. ఓకే టూ ఇంటూ సీకెంట్ స్క్వేర్ టూ ఎక్స్, ఇది మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. అర్థమైంది, ఇదే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇంతవరకు మనకి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేస్తాం అంతే. ఇదే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనకి ఇక్కడ చూసినట్టయితే ట్యాన్ టూ ఎక్స్కి వాల్యూ ఎంతంటే డెరివేటివ్ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి టూ సెకండ్ స్క్వేర్ టూ ఎక్స్ వాల్యూ అనమాట ఇది. ఓకే ఫామ్ లాగన్నా తీసుకోండి, ఎలాగన్నా తీసుకోవచ్చు మీరు దీన్ని. ఓకే సో ఇది అంటే ఏంటి మనకు డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ టూ ఎక్స్, ట్యాన్ టూ ఎక్స్ వాల్యూ ఎంతంటే ఇంత అని అర్థం అనమాట. ఓకే ఇది ఇంత అని అర్థం. ఓకే ఫామ్ లాగన్నా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు మీరు. అది ఏం లేదు, సింపుల్గా ఇచ్చిండే దాన్ని ఎఫ్ ఎక్స్ అన్నాము. ఆ తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాసేసి ఫార్ములా అప్లై చేస్తూ మెల్లగా ఇంకా ఫార్ములాస్ అన్ని అప్లై చేసి సాల్వ్ చేసి చివరికి వచ్చేయాలకి లిమిట్ అనేది అప్లై చేస్తాం. ఒక్కసారి లిమిట్ అప్లై చేసిన తర్వాత లిమిట్ అనేది వెళ్ళిపోద్ది అనమాట, మళ్ళీ రాయకూడదు మీరు. ఓకే సో అది అనమాట అంతే. ఇంకా చివరికి వచ్చేది మనకు సాల్వ్ చేసినట్టయితే అదే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట అంతే.